సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావుని పులిచరిగారు రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు పీఎం ఫసల్ బీమా యోజన పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ విమర్శిస్తే రేవంత్ సర్కారు అదే పథకానికి రెడ్ కార్పెట్ పరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ అదానికి దోచిపెడుతోందని రాహుల్ గాంధీ అంటే రేవంత్ ప్రభుత్వం అదానితో వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంటోందని మండిపడ్డారు ఇంతకు ఏది వాస్తవమో కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఢిల్లీ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా లేక గల్లీ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా చెప్పాలని హరీష్ రావు స్పష్టం చేశారు